హాయ్ ఒకటి ఇవ్వన్న అలాగే అయ్యా టీ తీసుకోండి తామరం ఆంజనేయ స్వామి భక్తులండి అవునన్నా పక్కన ఆంజనేయుడు గుడి ఎక్కడుందన్న గాంధీనగర్ ఉన్నదండి సరే సరే ఏటండి బాబు అట్టా సొత్త నుంచున్నారు ఇదిగోనా ఎవరే వాడు ఆర్య అదే ఆ టీ కొట్టు దగ్గర నుంచి రోడ్లో వెళ్లే వాళ్ళని చూసి చూడనట్టుగా మన వెంకే చూస్తూ నుంచున్నాడే వాడి గురించి టూ వీలర్ల వారింపో నీ ఎండతో తన్నే సంసారించుకోండి వందు మరి ఇప్పుడు ఆరే ఆరే అవిడే నిన్ను నోకినే అత్ర కరెక్ట్ అయిటారు ఎక్కువ ఆలోచించి చెడిపోకు రా స్వామి తమరు సంవత్సరాల తరబడి హనుమత్ భక్తులా అవును స్వామి చిన్న వయసు నుంచి ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూసుంటారే మీ ఊళ్ళో 18 ఏళ్ళ అమ్మాయిని 10 రోజులైనా మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టిపోతారట కదా ఎలా కనిపెట్టారు స్వామి నన్ను అదే మాట అన్నారు మన ఊళ్ళో ఎవరిని మంచివాడు అంటారో వాడిని ఏది అనుభవించనివ్వరని అర్థం 16 ఏళ్ల వయసులో నన్ను అనడం మొదలెట్టారు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు నేనిక్కడ ఎందుకు కూర్చున్నానో చెప్పనా ఏదో ఒక రోజు నా మీద కరుణతో ఆయన నాతో మాట్లాడటానికి వస్తే ఏం స్వామి ఇప్పుడు నన్ను మార్చిన విధంగా అప్పుడు మిమ్మల్ని కూడా మంచివాడంటూనే ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అని అడగాలి అందుకే ఇక్కడ కూర్చున్నాను అందుకని హనుమంతుడు వేషం వేశానని చెప్పట్లేదు అనుభవం ఉన్నవాడిని కనుక చెప్తున్నాను ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే కొంచెం కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని అవిశ్రాంత ప్రయత్నం చేసి లైన్లో పెట్టాయి వస్తాను స్వామి 1 మినిట్ భక్తుని పేరేమిటో చెప్తారా శ్రీనివాస్ శ్రీనివాస నామధేయులు లవ్ చేయనంటే ఎలా చెప్పండి వెళ్ళండి మీ లవ్ నిర్విఘ్నంగా నెరవేరుతుంది థ్యాంక్స్ స్వామి